ఈరోజు చూస్తే షర్మిలా గారు అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటున్నారు, దాని గురించి మీ స్పందన. శంకర్కాండ ఆసుపత్రిలో ఏమైనా శుక్లాలు వస్తే తీసుకోవడం బెటర్ అని ఒపీనియన్ స్ట్రైట్గా. ఎందుకంటే అభివృద్ధి అనేది కనపడట్లేదంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆమె కనపడట్లేదంటే మరి ఆమెకి ఏమైనా కళ్ళు ఏమైనా ఉన్నాయో లేవో ఆమెకి తెలియాలి. మనం చెప్పలేం కదా, మేడం గారు అనేది వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా మాకున్నటువంటి గుండెల్లో అభిమానం ఉంది. ఈరోజు ఆమె చేస్తున్నటువంటి ఏదైతే కొంతమంది ప్రలోభాలకు లోబడు లేదా ఇంకేదన్నా లోబడు ఏం జరుగుతుందనేది ఇంటర్నల్గా మనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిందో లేకపోతే వేరే కబంధ హస్తాల్లోకి వెళ్ళారు. ఈరోజు ఆమె చేస్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేడు అభివృద్ధి కనపడలేదు అంటున్నారు. మీకు ఏ అభివృద్ధి కనపడలేదు? రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎవ్వరూ చేయట్లేదు. ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి అవార్డు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందంటే ఆసరాలు కానీ చేయుత కానీ ఆ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని బెస్ట్ సంక్షేమ పథకం కింద మనకి ఇచ్చారంటే ఆ అభివృద్ధి అనేది ఎందుకు కనపట్లేదు మీ కళ్ళకి? మీ కళ్ళు ఓన్లీ ఏంటంటే పచ్చ కళ్ళు, అంటే పచ్చ అంటే ఆ పసుపు తప్ప ఇంకా కనపడలేదా? కేవలం మీకు కనపడుతుంది ఏంటంటే బాబు గారు చెప్తున్నటువంటి లోకేష్ బాబు పప్పు తినిపిస్తుంటే ఇంకా దానికే సరిపోయినట్టుంది. కానీ ఈ అభివృద్ధి అనేది ఆమె చెప్పే మాటల్లో నిజాలు లేవు. అనవసరంగా ఏదో కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఇచ్చింది ఏదో చేసుకోవాలి ఏదో రాజ్యసభ కోసం తాపత్రయం తప్ప ఏదైతే ఆ మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. రాష్ట్ర ప్రజలు విశ్వసించే విషయంలో లేరు. అలాగే మా నాన్నగారి పరువు పోగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. దానికి తండ్రి పరువు పోగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అంటున్నారు. ముందు మీరే పరువు నిలబెట్టారు మీరికే తెలియాలి. గతంలో అందరు కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళడం జరిగింది ఏదో ఢిల్లీకి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలవడానికి. కుటుంబం మొత్తం వెళ్తే మీకు జరిగినటువంటి అవమానం మీకు గుర్తుండాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి కేసులు కానీ అతను పెట్టినటువంటి క్షోభ గురించి కానీ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి అన్నీ మాట్లాడి నేను మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మీరు మీ పార్టీని విలీనం చేసి తెలంగాణ బిడ్డనన్నారు, తెలంగాణ కోడలనన్నారు, తెలంగాణలో పుట్టానన్నారు, తెలంగాణలో పెరిగానన్నారు, నేడు మీరు మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చి జగన్ మా నాన్న యొక్క పరువు తీసాడంటున్నారు. ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి? జగన్ గారు పరువు తీస్తున్నారు, మీరు పరువు తీస్తున్నారు, మీకే అంటే మీ మనస్సాక్షిని అడగండి. సింపుల్ క్వశ్చన్, షర్మిలమ్మ యొక్క మనస్సాక్షిని అడిగితే తెలిసిద్ది. నోటి మాట ద్వారా కాదు, నోట్లో మాట దేవుంది, నాలుగైదు తిరిగితే అటు తిరుగుతూ ఉంటుంది. మొన్నటిదాకేమో కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారు, నేడు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నేడు వచ్చేటప్పటికి జగన్ అన్న మా నాన్నగారి యొక్క పేరును పోగొడుతున్నారు అంటున్నారు. మీకే అర్థం కావాలి షర్మిలక్క గారు. ఈ రెండు రాష్ట్రాలు విడిపోవడానికి కారణమే కాంగ్రెస్ కదా, ఆ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి అసలు షర్మిల గారు? ఇంకా ఒకటండి, మీరు మంచి మాట చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేది కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మిగులు బడ్జెట్ కానీ లోటు బడ్జెట్ కానీ, అంటే మిగులు బడ్జెట్ అంటే మిగులు, లోటు అంటే లోటు, ఎలా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది అందరికీ తెలుసు. విడిపోవడమే మనం లోటు బడ్జెట్తో విడిపోయాం. మరి అలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్ని సంవత్సరాలు ఉందండి? ఏది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంది? 9 నెలలు చేసిందండి. నవంబర్లో విడిపోయింది, ఏప్రిల్ దాకా ఉంది. అంటే 9 నెలలు ఉంటే 9 నెలల్లో మనకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, విశాఖకి రైల్వే జోన్ ఇవ్వచ్చు, మనకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వచ్చు, ఇన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినటువంటి ఈ పార్టీకి ఆమె మద్దతు ఇస్తుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ సమాధానం చెప్పాలనుకుంటుందో ఒకసారి ఆమె మనసాక్షిని అడగమంటున్నా నేను. మా యొక్క రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరంటే అభిమానం ఉంది, కాదు ఈరోజు చేస్తున్నటువంటి మీ యొక్క ఏదైతే కామెంట్లు ఉన్నాయో జగనన్న ప్రభుత్వం మీద ఆ కామెంట్లు అనేది సరైన కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చేసినటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమం కనపడకపోగా, అభివృద్ధి కనపడకపోగా మీరు చేస్తున్నటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్లను వెనక్కి తీసుకోండి. మేము మీరంటే అభిమానిస్తున్నాం తప్ప మీ మాటలకు ఈరోజు మేము వ్యతిరేకం. ఇది మాత్రం రాష్ట్ర ప్రజలు బాగా ఇదిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి అభిమానులంగా, జగనన్న అభిమానులంగా మీరంటే మాకు అభిమానం. మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు ప్రజల్లో ఏదో చెప్దాము, ఏదో మా కర్ణాటక నుంచి రాజ్యసభ వచ్చింది, ఆ రాజ్యసభ వచ్చింది, ఇది వచ్చింది, ఈ పదవులు వస్తాయి, ఆ పదవులు వస్తాయి. పదవులు శాశ్వతం కాదండి, మనిషి శాశ్వతం. అదొకసారి ఆలోచన చేసుకోమని సవినయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్, కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనుకో, మీకేమైనా అనుమానం ఉందా? మీకేమైనా అనుమానం ఉందా అంటున్నా. సార్, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఏమంటే మేము 175కి 175 ట్రై చేస్తున్నాం. మరి ఎన్ని వస్తాయి అనేది దేవుడిచ్చా.
రేపు 27వ తారీఖు జరగబోయే సిద్ధం అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది? అండి జగనన్న సైనికులం మేము, ఇంకంతే సింపుల్ ఆన్సర్.